ట్రంప్కి ఇది చివరి ఎన్నికలు అనుకోవాలి, ఎందుకంటే చాలా వయసు పరంగా 84 అంత వచ్చేసినట్టు దానికి. ఇక ఈ ట్రిప్ ఓడిపోతే కనుక ఇక జీవితంలో మళ్ళీ అధ్యక్ష ఎన్నికలకు అవకాశం ఉండదు. ఒకసారి అధ్యక్షుడు అయినట్టుండదు ఆయనకి. ఇది రెండోసారి అయితే కనుక ఇక శాశ్వతంగా ఆయనకి అంటే రెండుసార్లు అక్కడ ఛాన్స్ ఉండేది. అయితే ఇప్పుడు కమలా హారిస్కి ఆధిపత్యం పెరుగుతోంది. ఇప్పటిదాకా వివిధ ఛానళ్ల సర్వేలో పొటాపోటీగా వచ్చి మొదట్లో ట్రంప్ ఆధిపత్యం ఉంటే క్రమంగా అది తగ్గి కమలా హారిస్కి ఆధిపత్యం పెరుగుతోంది. ఇప్పుడు ఏకంగా చూసుకుంటే కనుక టెలిగ్రాఫ్ లాంటిది ఈయనకి వ్యతిరేకంగా ఉండేటటువంటి, ఇది ఇతనికి అనుకూలంగా ఉండేటటువంటి సర్వేలు ఎప్పటిదాకా వచ్చింది అతని దగ్గర, వాళ్ళ దగ్గర. ఇప్పుడు అక్కడ కూడా కమలా హారిస్కే ఆధిపత్యం ఇచ్చింది. అయితే ఆర్థిక వలస ఈ రెండు అంశాల్లో అమెరికన్ ప్రజలందరూ కూడా ట్రంప్ను నమ్ముతున్నారు. మిగతా అంశాల్లో ఇక్కడ కమలా హారిస్ని నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో మరి ప్రజలు ఆర్థిక వలస అంశాలనే ప్రాతిపదికగా చేసుకుని ఎన్నికల్లో ఓట్లేస్తే ట్రంప్ గెలుస్తాడు, లేదు అనుకుంటే కమలా హారిస్ గెలుస్తుంది. ఇక సిద్ధమైపోయింది రంగం.